హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీ బ్లాగ్స్ వరల్డ్. దిస్ ఇస్ సన్నీ. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయితే అవుతుంది. ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే అర్థమైపోయింది కదా, శ్రీశైలం డ్యామ్ అయితే చూడడానికి వెళ్తున్నాము. మనమైతే వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వెహికల్ కోసం. 20 మెంబర్స్ అయితే కలిసి అయితే వెళ్తున్నాము శ్రీశైలము. ఇంతకుముందు మన అనంతగిరి హిల్స్ వీడియోస్ అయితే చూశారు కదా, సేమ్ బ్యాచ్ అనమాట. కాకపోతే ఇంకా కొంచెం యాడ్ అవుతున్నారు. అందరూ వచ్చేసారనమాట, ఇంకా స్టార్ట్ అవడమే లేట్. తుఫాన్ అయితే బుక్ చేసామన్నమాట, దానిలో 14 మెంబర్స్ పడతారు. అది కాకుండా షిఫ్ట్ కూడా ఒకటి బుక్ చేసాము. ఈ రెండింటిలో అయితే 19 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. మధ్యలో అయితే లాగ్ ఏమి స్టార్ట్ చేయలేదు. మిడ్ నైట్ ఏం కనిపించదు అని లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు. మనం అయితే కనిపిస్తుంది కదా ఈ ట్రాఫిక్ అంతా శ్రీశైలం చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్ అనమాట. 3 కిలోమీటర్స్ పైనే ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళేపాటికి 4:30 అలా అయ్యింది. ఇంకా మేము చేసిన రచ్చ అయితే మీరే చూసేయండి. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. అంబులెన్స్కి సైడ్ అవ్వడం కోసం అయితే మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉంది. ఆయన ఎక్కడే ఇక్కడ అడగండి ఒకసారి. లక్కీగా 6:30, 7 అలాగా వెహికల్స్ అయితే మూవ్ అయినాయి అనమాట. కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు మన ఈ జర్నీ మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ లో నుంచి అయితే ఉంటది అనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు వ్యూస్ అయితే మామూలుగా లేవు మామ. మనం అయితే చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. వెనక ఏమైనా ఉంటే కూడా తీసేయండి, 10,000 రూపాయలు పెనాల్టీ వాటితో. ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే సక్సెస్ఫుల్లీ అయితే దాటేసాము. ఏదిగా ఉంది కానీ హెల్త్ చాలా మంచిది. అందరూ కూడా ఇదే ట్రై చేయండి మార్నింగ్ లేచి. శుభ సుఖాలు అందరికి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీ బ్లాగ్స్ వరల్డ్. ఈరోజు అయితే మనం శ్రీశైలం చూడడానికి అయితే వచ్చేసాము. శ్రీశైలం డ్యామ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మా వాళ్ళందరూ ఫ్రెష్ అయితే అవుతున్నారు. మన్ననూరు అంటే ఇక్కడ స్టాప్ అయితే తీసుకున్నాము. నైట్ అయితే వ్లాగ్ చేయడానికి అవ్వలేదు. మన్ననూరు వచ్చేపాటికి మాకు 7:30 అయితే అయింది. ఇప్పుడు మా వాళ్ళందరూ అక్కడ ఫ్రెష్ అయిపోతున్నారు. మేము కూడా ఈ మొహంపుల్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఇక్కడ టిఫిన్ చేసి ఇక్కడ నుంచి మేము శ్రీశైలం డ్యామ్కి అయితే బయలుదేరిపోతాము. చాలా లేట్ అయిపోయింది. మేము తుఫాన్లో అది బుక్ చేసుకుని వచ్చేముంది. పెద్ద వెహికల్స్ వస్తే వీకెండ్స్లో చాలా ఇబ్బంది పడతారు. బైక్స్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఎక్కడ లేదు, ఇక్కడ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అనేసి ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. అక్కడ మాత్రం చాలా లేట్ అయితే అవుతుంది. మేమైతే అక్కడ మెయిన్ రోడ్ అది కొంచెం ఈ గల్లీలోకి వచ్చి ఇక్కడ ఫ్రెష్ అవుతున్నాము. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అయిపోయామన్నమాట. వ్యూ చూడండి, వ్యాలీ అది ఎంత బాగుందో. అలాగే మనం వచ్చేసి దోమల్పెంట విలేజ్కి అయితే ఎంట్రీ అయిపోతుంది. ఇక్కడ కూడా ఒక టోల్ గేట్ లాగా ఉంటుంది. ఇక్కడ మాత్రం రిటర్న్ వచ్చేటప్పుడు అయితే టికెట్ తీసుకోవాలి. ఇటు నుంచి అయితే వెళ్ళేటప్పుడు మామూలుగా ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. రిటర్న్ వచ్చే వెహికల్స్ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ట్రాఫిక్ అయితే చాలా విపరీతంగా ఉంది. ఫారెస్ట్ ఏరియాలో యానిమల్స్ ఏమైనా కనిపిస్తే ఏమోనని చాలా ట్రై చేశాను అనమాట. అలా అని ఫ్రంట్ సీట్లో కూడా కూర్చున్నాను. అసలు ఏ యానిమల్ కూడా కనిపించలేదు. మనం బ్యాడ్ లక్ అనుకోవాలి. కానీ జంగల్లో జర్నీ చేసేటప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఈ శ్రీశైలం ఘాట్ రోడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనం డ్యామ్ దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. కనిపిస్తుంది కదా, అటు సైడ్ హిల్ మొత్తం ఏపీ స్టేట్ అనమాట. మనం ఇప్పుడైతే తెలంగాణ స్టేట్లో అయితే ఉన్నాము. ఏపీకి తెలంగాణ స్టేట్కి మిడిల్లో అయితే ఉంటుంది అనమాట ఈ శ్రీశైలం డ్యామ్ అనేది. ఎర్లీ మార్నింగ్ ఇంత ఫాస్ట్గా అయితే వచ్చేసాము జంగల్లో నుంచి. కానీ ఇక్కడైతే ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయాం అనమాట. చూడండి ఎంత బాగుందో ట్రాఫిక్. ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ దిక్కుంటూ మనం కింద వరకైతే వెళ్ళాలి. చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో. ఇంకెంతసేపు కారులో అలా కూర్చుని ఉందామని చెప్పేసి నేనైతే కిందకైతే దిగిపోయాను. చిన్నది ఓకే. వ్యూ పాయింట్ చూద్దాం రన్నా.
ఇంకా ఈ పైకి ఎక్కేసి అయితే మనం ఎక్కడ వరకు కనిపిస్తుంది అయితే ఒకసారి చూసేసుకుందాము. సౌండ్ అయితే మామూలుగా వినిపించట్లేదు, మీరు కూడా ఒకసారి వినండి వాటర్ సౌండ్. మామ మనమైతే 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం మామ, మీ సపోర్ట్ అయితే కొంచెం కావాలి. ఆ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారైతే అనుకుంటున్నాను. నాకైతే డ్యామ్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎగ్జైట్మెంట్తో ఉంటే ఈ ట్రాఫిక్ అయితే ఉండకొందుకు పెరిగిపోతుంది అన్నమాట. ఇంకా ఎలా అయితే లాభం లేదని చెప్పేసి పక్కన ఘాట్ రోడ్కి, కింద ఉన్న ఘాట్ రోడ్డుకి అయితే మేము షార్ట్కట్ అయితే చూసాము. ఇంక ఇలా ఇక్కడ నుంచి చిన్నగా ట్రెక్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం అనేసి ఫిక్స్ అయిపోయాము. దారి అయితే చాలా డేంజర్గా అయితే ఉంది, మీరైతే అసలు ట్రై చేయకండి. కానీ ఇంకా ట్రాఫిక్ అయిపోతే ఏం చేయలేమన్నమాట, ఇదే మనకి దారి. ఎలాగోలా కష్టపడైతే కొంచెం కింద వరకు అయితే వచ్చేసాము. వ్యూ అయితే చూడండి ఎలా ఉందో, ఫాగ్ చూడండి ఎలా కనిపిస్తుందో, వామ్మో. ఇంకా కిందకి వెళ్తే ఇంకెలా ఉంటుందో, ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కిందకైతే వెళ్ళిపోతాం మనం. ఈ ట్రాఫిక్ అయితే ఇప్పట్లో తగ్గేటట్లేదు. ఏంది మామ పాల సముద్రం లెక్క ఉంది కదా, పొగలు లెక్క వెళ్తున్నాయి చూడు. ఇక్కడ కనిపిస్తుంది కదా అటు సైడ్ ఆ హీల్ కనిపించేదేమో అది ఏపీ స్టేటు, మనం ఉన్నదేమో తెలంగాణ స్టేటు. ఇంకొన్ని గంటల్లో అయితే మనం 2 స్టేట్స్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము, చెప్పుకోవడానికి చాలా బాగుంది. 2 స్టేట్స్ని శ్రీశైలం డ్యామ్ అయితే డివైడ్ చేస్తుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది, మీరే చూస్తున్నారు కదా, పాల సముద్రం లెక్క పొంగుతుంది. మామా వ్యూ అయితే మామూలుగా లేదు మామా, వీకెండ్స్లో అయితే మీరు అస్సలు ప్లాన్ చేసుకోవద్దు. మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ ఉందన్నమాట, ఫేస్ మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోయింది చూడండి. నిన్న నైట్ 12 నుంచి తులిసి కారిపోయింది, లెవెల్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ మామూలుగా లేదు. గేట్స్ అయితే 10 ఓపెన్ ఉన్నాయి కానీ పూర్తిగా లిఫ్ట్ చేయలేదన్నమాట, హాఫ్ వర్కే లిఫ్ట్ చేశారు. రండి మామ రండి మామ, ఇంత మంచి వ్యూ ఇంత మంచి లొకేషన్ ఎక్కడన్నా దొరుకుతుందా, కంపల్సరీ ఒకసారి శ్రీశైలం డ్యామ్ రండి. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి మొత్తం ట్రాఫిక్ మొత్తం నడుచుకుంటే వెళ్తున్నాం. ఈ ఘాట్ సెక్షన్లో మీరు ఎక్కడి నుంచి చూసినా సరే డ్యాము ఏదో ఒక కార్నర్ కనిపిస్తూనే ఉంటుంది. ప్రతి దగ్గర ప్రతి వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి వర్షం పడుతుంది కదా, yeah.
మామ నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట శ్రీశైలం డ్యామ్ దగ్గరికి రావడము. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ మామ. అసలు ఇక్కడ నుంచి ఎంతసేపు చూసినా సరే అలా చూడాలనిపిస్తానే ఉంది మామ. చూడండి ఆ వైట్ గా పాలలాగా ఎలాగ వర్షం పడుతుందో. ఈ చుట్టుపక్కలంతా 1-2 కిలోమీటర్స్ వరకు వర్షం పడుతూనే ఉంది మామ. అసలు అలాగా ఆ తుంపర్లు అవి చూడండి ఎంత ఎంత డ్యామ్ కంటే ఎక్కువ పైకి లెగుస్తున్నాయి వాటర్ తుంపర్లు అవి. ట్రాఫిక్ వ్యూ అయితే చూడండి ఇదంతా ఘాట్ సెక్షన్ అనమాట. ఇక్కడ మాత్రం కార్ లో కానిస్టేబుల్ అయితే ఉంటున్నాడు, అలా అయితే వేస్తున్నాడు. చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. మీరైతే వీకెండ్స్ లో అయితే అసలు ప్లాన్ చేయొద్దు, వీక్ డేస్ లో అయితే ప్లాన్ చేసుకోండి. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మాకేంటంటే ట్రాఫిక్ లోనే ఎక్కువ టైం అయిపోయింది. ఆ డ్యామ్ దగ్గర నుంచి కొంచెం ఫ్రంట్ వెళ్ళాలన్నమాట. ఫ్రంట్కి వెళ్తే ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఏపీ స్టేట్కి అయితే వెళ్తాం అన్నమాట. నేనైతే కెమెరా రన్నింగ్లో ఉందనుకున్నాను కానీ అది ఆఫ్ అయ్యింది. మనమైతే ఇప్పుడు ఏపీలోకి ఎంటర్ అయిపోయాము. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. సైడ్ నుంచి చూస్తుంటే డ్యాము కొంచెం దగ్గరలోకి ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపించిందా కామెంట్ చేయండి. ఫస్ట్ చూసిన సైడ్ కంటే ఇటు సైడ్ కొంచెం ఎక్కువ తుంపర్లు ఎక్కువ పడుతున్నాయి, వర్షం పడినట్టుగా ఎక్కువ అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒకవేళ నైట్ అయిపోతే ఫారెస్ట్ గేట్లు క్లోజ్ చేసేస్తారన్న భయం లేదు వీకెండ్ వెళ్తే, ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం అయితే ఓపెన్ చేస్తారనమాట. అండ్ వీక్ డేస్లో అయితే 7:00 క్లోజ్ చేస్తారంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు, అలా నుంచొని చూడాలనిపిస్తూనే ఉంది. మీరు కనుక వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ని అయితే నాకు షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.